హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ సిలబస్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఒక వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం తొమ్మిది వేలకు పైగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను జిల్లాల జిల్లాల వైజ్గా ఫిల్ చేస్తున్నారు సో మనకి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేవి సపరేట్ సపరేట్గా డిస్టిక్ డిస్టిక్ వైజ్గా విడుదల చేస్తూ వస్తున్నారు అయితే మన ఛానల్లో ప్రస్తుతానికి గుంటూరు డిస్ట్రిక్ట్ మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను ఎవరైనా వాటిని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా డైరెక్ట్గా మన ఛానల్కి వెళ్ళి కూడా మీరు అక్కడ ఆ వీడియోస్ అనేవి చూసే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి వచ్చి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంకోటి విడుదల చేశారు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మధ్యలో మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ వచ్చి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఇక ఏమేం పోస్టులు ఉన్నాయంటే మనకి స్టాఫ్ నర్సులు తొంభై ఎనిమిది వేకెన్సీస్ అనేది ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ అండ్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ఇంటర్మీడియట్ చేసి జిఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ముప్పై నాలుగు వేల రెమ్యూడేషన్ పర్ మంత్ అనేది ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్ట్ని ఫిల్ చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చి మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ అండ్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసి ఉంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అప్రెంటిషిప్ చేసి ఉంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండాలి పర్ మంత్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేల రిమండేషన్ అయితే ఉంటుంది ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచులర్ ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా ఏవి ఫార్మసీ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది పొంది ఉండాలి ఇరవై ఎనిమిది వేల పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్ట్ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి రేడియోగ్రాఫర్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ సైన్స్ విత్ సిఆర్ఏ ట్రైనింగ్ అనేది పొంది ఉండాలి పదిహేడు వేల ఐదు వందల పర్ మంత్ రెమ్యరేషన్ అనేది ఉంటుంది అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్ట్ అని ఫిల్ చేస్తారు నెక్స్ట్ పిఎంఓఓ మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ సైన్స్ అండ్ విత్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆప్తమాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు చేసుకోవచ్చు తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి పదిహేడు వేల ఐదు వందల పర్ మంత్ రెమ్యూండేషన్ అనేది ఉంటుంది అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న పోస్టులకు సంబంధించి ఏదైతే మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనేది తప్పనిసరిగా ఉండాలి బట్ మనకి ఆరు ఏడు రకాల పోస్టులు చూసుకుంటే ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ ఈ ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎంఎన్ఓ పోస్ట్కి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి ఎఫ్ఎన్ఓలు ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎంఎన్ఓ పోస్టులకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎఫ్ఎన్ఓ పోస్టులకి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎంఎన్ఓ విషయానికి వస్తే ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ క్లాస్ లేదా ఈక్వంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది పర్ మంత్ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్టులను ఫిల్ చేస్తారు ఎఫ్ఎన్ఓలు ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ క్లాస్ లేదా అంటే క్వాలిఫికేషన్ అనేది ఉండాలి పన్నెండు వేల పర్ మంత్ రెమెండేషన్ అనేది ఉంటుంది అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఇక గైడ్లైన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇవి కృష్ణా డిస్టిక్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా అనే అడ్రస్కి ఈ అడ్రస్కి మీ అప్లికేషన్స్తో పాటుగా ఏ విధ కింద తెలిపినటువంటి జిరాక్స్ కాపీస్ కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల లోపు మీ అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది ఓకే సో మీ అప్లికేషన్తో పాటుగా ఏమేమి సర్టిఫికేట్స్ పంపించాలంటే టెన్త్ క్లాస్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ లేదా ఈక్వెంట్ మార్క్స్ మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క పాస్ సర్టిఫికేట్స్ మీకు పోస్ట్ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క పాస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి అలాగే మీ సర్టిఫికేట్స్ యొక్క మార్క్స్ మేమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టవలసి ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాలి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటే పెట్టవచ్చు లేటెస్ట్ క్యాడ్ సర్టిఫికేట్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా రీసెంట్గా తీసుకున్నటువంటి ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు పొందుపరచాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు లోకల్ క్యాండిడేట్స్గా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేయవచ్చు ఎక్సర్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒక ఫోటోగ్రాఫ్ కూడా తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి అప్లికేషన్ పైన మీరు అంటించాల్సి ఉంటుంది ఓకే ఇక ఏజ్ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్ షుడ్ బి కంప్లీటెడ్ ఫార్టీ టూ ఇయర్స్ షుడ్ హ్యావ్ నాట్ కంప్లీట్ ఫార్టీ టూ ఇయర్స్ నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ అనేది అప్లోనే చేసుకోవచ్చు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాటికి ఏజ్ డీటెయిల్స్ అనేది చూసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫీహెసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది

నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం తప్ప రిజర్వేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ టోటల్ మార్క్స్ హండ్రెడ్కి తీసుకుంటే అందులో హండ్రెడ్ మార్క్స్ ఎలా కేటాయి ఎగ్జామినేషన్ అనేది ఉండదు మెరిట్ బేస్డ్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ హండ్రెడ్ మార్క్స్లో మార్క్స్ ఎలా తీసుకుంటారంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి టెక్నికల్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే వెయిటేజ్ అనేది ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి ఇస్తారు మీ ఎగ్జా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయినప్పటి నుంచి మీకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సో రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి ప్యూర్లీ ఆన్ మెరిట్ మెరిట్ ప్రకారమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి మీరు సెండ్ చేయాల్సి దీంతో దీంతోపాటు జిరాక్స్ కాపీస్ ఏవైతే మీకు చెప్పానో వాటిని సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అడ్రస్ కూడా నేను మీకు తెలియజేశాను ఆ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని జిల్లాల యొక్క నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని మనకి అందిస్తున్న వారు ధనీ యాప్ సో ఈ యాప్ని మీరు యూస్ చేయడం ద్వారా డైలీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు కూడా మనీ అనేది చేసుకోవచ్చు సో ఫ్రీగా నేనైతే ఈ యాప్ చాలా బాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేశాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ధని యాప్ లింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి ఓకే సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్